కడప జిల్లా పోరుమామిళ్ళ మండలం పోరుమామిళ్ళ గ్రామ పంచాయతీ ఆవరణలో వందల సంవత్సరాల నుండి ప్రజలకు నీడను ఇస్తూ పచ్చదనంతో కళకళలాడుతున్న వేప చెట్టు తదితర రకాల చెట్లను వైసీపీ నాయకులకు కొమ్ము కాస్తున్న పంచాయతీ అధికారులు నరికించడం చాలా బాధాకరమైన విషయమని టీడీపీ నాయకులు యనమల సుధాకర్ మాజీ ఎంపీటీసీ సెట్టిం ప్రతాప్ పోరుమామిళ్ళ గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ షేక్ మహమ్మద్ షరీఫ్లు మండిపడ్డారు పోరుమామిళ్ళ గ్రామ పంచాయతీ సచివాలయం ఆవరణలో వందల సంవత్సరాలు పైబడిన చెట్లను వైసీపీ నాయకులకు వత్తాసు పలికిన పంచాయతీ అధికారులు రైతు భరోసా కేంద్రం నిర్మించడానికి స్థలం లేదనే సాకుతో చెట్లను నరికించడం దుర్మార్గమైన విషయమని వారు ఆరోపించారు. స్థలము లేకపోతే పక్కన కొనుగోలు చేసి రైతు భరోసా కేంద్రం నిర్మించుకోవాలి తప్ప ఇలా చెట్లను నరికివేయడం అధికారులకు వైసీపీ నాయకులకు తగదని వారన్నారు. పోరుమామిళ్ళ గ్రామ పంచాయతీలో గతంలో నిర్మించిన మరుగుదొడ్ల స్థలాలు నిరుపయోగంగా ఉన్నాయని అవి ఆక్రమణకు గురవుతుంటే ఆ స్థలాలను ప్రభుత్వం స్వాధీనపరుచుకొని ప్రభుత్వ కార్యాలయాలు కట్టకుండా ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు కలిగే చోట భవనం కట్టడం ఇది సబబు కాదని వారన్నారు. ఈ చెట్టు యాలంపట వేయకుండా పంచాయతీ బోర్డు అధికారులు యువో గారు లంచం తీసుకుని మరీ చెట్లు అమ్మినారు. వేలంపాట వేయకుండా ఏ రకంగా ఇస్తారు? ఇది పంచాయతీ బోర్డుకి వెళ్ళే దారి, ప్రజలు చూడు ఎలా దారి లేక కింద పడిపోయినా పట్టించుకునే పరిస్థితులు ఉన్నాయి. దారి లేక గ్రామాంచ రెండు వందల సంవత్సరాల చెట్టును ఉండి ఎవరు వచ్చి మీటింగ్ జరిపిన చెట్ల కూర్చొని ప్రసాదం కూర్చొని మీటింగ్ జరుపుకొని హాయిగా ఇళ్ళ పోతున్నారు. ఇలా చెట్టు నరికేసి ఏదో ఆఫీస్ కట్టాలని రైతు భరోసా కార్యాలయం కట్టాలని చెట్లను పనుకుంటి ప్రజలకు ఇబ్బంది పడతారు. లోపలి పంచాయతీ పోయినందుకు దారి లేకపోతున్నారు. అందుకోణంగా ఈ విషయములను త్వరగా చేసి చేయడం కోరుతున్నాను. పూర్వామిళ్ళ గ్రామ పంచాయతీలో లోపలికి పోయేదానికి కూడా దారి లేకుండా ఆడ రైతు భరోసా కేంద్రం కట్టాలనే ఉద్దేశంతో ఆడ పెద్ద ఒక యాప చెట్టు ఉంటే ఆ యాప చెట్టును కూడా తీసివేయడం కూడా జరిగిపోయింది. సుమారు అది 200 సంవత్సరాలు పైబడి చెట్టు. ఆ పూర్వాలు ఉండే కొంతమంది ప్రజలు మధ్యాహ్నం పూట అక్కడ హోటళ్ళలో భోజనం చేసుకున్న లేకపోతే అన్నం తెచ్చుకున్న ఆడ తినేసి ఎక్కడ సేద తీసుకునేవాళ్ళు. అది కూడా లేకుండా ఆ చెట్టును కూడా పూర్తిగా అరుగుతో సహా మొత్తం లేపేసేసి ఇప్పుడు పూర్వాల గ్రామ పంచాయతీలకు పోయేదానికి కూడా దారి లేకుండా ఇది చేస్తున్నారు. ఒకవేళ అట్లా వీళ్ళు రైతు భరోసా కేంద్రం కట్టాలనుకుంటే గిన పూర్వామిళ్ళను బంజీపడకు పోయే దారిలో పైకాందొడ్డి సుమారు పూర్వామిళ్ళ ఆడవాళ్ళు చాలామంది అక్కడికే పైకాందొడ్డికి అక్కడికే టాయిలెట్కి వెళ్ళేవాళ్ళు. ఆ దొడ్డి ఇప్పుడు వాడడం లేదు కాబట్టి ఆ స్థలంలో కట్టి ఉంటే ఆ రైతు భరోసా కేంద్రం చాలా బాగుండేది. అక్కడ కానీ ఇప్పుడు రైతు భరోసా కేంద్రం లేకుండా పోతే గిన పంచాయతీ బోర్డు లేకపోయినా వెహికల్స్ పోయేదానికి ఏదేమి చేసేదానికి ఏదేమి బాగా ఉండేది. ఇప్పుడు పోవాలన్నా కూడా వెహికల్స్ వేయిపోయేదానికి లేదు. ఇప్పుడు చూస్తే కనీసం అంటే దారి కూడా పంచాయతీ బోర్డు లేకపోయేదానికి కూడా లేకుండా ప్రజలు చాలా కష్టంగా ఉంది. అది మీడియా ద్వారా కూడా మీకు తెలియపరుస్తున్నాము. దీనికి అధికారులు కొద్దిగా చర్య తీసుకొని అక్కడి నుంచి లేకుండా ఇక్కడ బల్జకోటలో ఈ పైకాందొడ్డి దగ్గర అదే దాన్ని అక్కడ కడితే కన్నా సరిపోతుంది. మరి ఎందుకు ఆ మాదిరిగా అధికారులు చేస్తున్నారో ఇంకతో తెలియకుండా ఉంది. తగు చర్య తీసుకొని దాని మీద ప్రజలకు న్యాయం చేసేసి ఆ పంచాయతీ బోర్డును 10 మంది పోయేదానికి వచ్చేదానికి దారి కూడా లేకుండా చేస్తున్నారు. లక్షణంగా మామూలుగా ఎక్కడే వేరే చోట కడితే కన్నా బాగుంటుంది. పూర్మావిల్ల గ్రామ పంచాయతీ చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎలా ఉందంటే అక్కడ ఒక రైతు భరోసా బిల్డింగ్ కడుతున్నారు. దాన్ని బట్టి మాకు అర్థమైంది, మాకే కాదు పూర్మామిళ్ళ ప్రజలకు కూడా అర్థమైంది ఏంటంటే రాజకీయమే మేము, మేమే రాజకీయం. మేము చెప్పిందే వేదం, మేము చేసిందే చట్టం అన్నట్టు ఆడ చేస్తున్నారు. ఆ పరిస్థితి చూస్తే దాదాపు సుమారు 200 సంవత్సరాలు చెట్టు కుట్టడం, అక్కడ చుట్టూ ఇటపోతే అక్కలరెడ్డిపల్లి దగ్గర నుంచి వచ్చేవాళ్ళు, పల్లెల నుంచి వచ్చేవాళ్ళు అయితేనేమి, కలసవాడు పల్లెల నుంచి వచ్చేవాళ్ళు అయితేనేమి, దానిపేట పల్లెల నుంచి వచ్చేవాళ్ళు అయితేనేమి, మధ్యాహ్నం భోంచేసుకొని హోటళ్ళల్లో ఇంటికి పోలేని పరిస్థితుల్లో ఏదైనా పని ఉన్నప్పుడు ఆ చెట్ల కింద సేద తెచ్చుకునే వాళ్ళు, చాలా చక్కగా నీడనిచ్చేటి చల్లదనం ఉండేటి, ఎంత ఎండలకాలం కూడా చాలా చల్లగా ఉండేది. అటువంటి చెట్లు కొట్టి అక్కడ గుంతలు తీసి ముస్లిం ఉతక పెన్షన్లు తీసుకునేదానికి కూడా
ఆ పంచాయతీ బోర్డు ఆవరణలోకి పోలేని పరిస్థితి మామూలుగా సాధారణమైన వ్యక్తి మాలాంటి వ్యక్తులే పంచాయతీ బోర్డులోకి పోలేని పరిస్థితి ఎందుకంటే అక్కడ గుంతలు చూస్తే ఒకసారి కనబడుతుంది దీన్ని ముఖ్యంగా ఏందంటే వాళ్ళు చెప్పిందే అధికారులు వినాల్సింది వస్తుంది వినకపోతే నువ్వు ఉంటే ఉండు లేకంటే పోయాలంటున్నారు వాళ్ళు కూడా భయపడి ఏమీ చేయలేని పరిస్థితి కాబట్టి పై అధికారులు దీన్ని ఏదైనా దృష్టి పెట్టి ఆ ప్లేస్ను వేరే విధంగా ఎందుకంటే ఈ రోజు పూర్మావిల్ల గ్రామంలో దాదాపు సుమారు 18 పైకనాలు పడగొట్టున్నారు అవంతా ఖాళీ స్థలాలే ఉన్నాయి ఖాళీ స్థలాలుగా ఉన్నాయి వాళ్ళు వీళ్ళు ఆక్రమిస్తున్నారు ఇరుగు పొరుగు వాళ్ళు వాటల్లో ఏదైనా ఒక మంచి ప్లేస్ దాని సర్వేయ ప్లేస్ తీసి కట్టే అందరికీ బాగుండేది కానీ ఇలా పంచాయతీ బోర్డులే కూడా పోలేని పరిస్థితి వచ్చినందుకు చాలా బాధాకరంగా ఉంది ప్రజలందరూ అక్కడ పోయే వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ తిట్టడమే దాదాపు 90% వచ్చేసి దాన్ని చూసి చీ చారడమే అంతవరకు తెచ్చుకోవడము అనవసరమని మేము భావిస్తున్నాము